ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా యోగా డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇండియాతో పాటు ప్రపంచ దేశాలు యోగా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో యోగాసనాలు చేస్తూ యోగా డేను ఘనంగా జరుపుకున్నారు ప్రజలు. ప్రధాని నరేంద్ర మోడీ జార్ఖండ్ రాజధాని రాంచీలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. యోగా శాంతి అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ప్రధాని తన ట్వీట్లో తెలిపారు. ప్రధానితో పాటు యోగా చేసేందుకు వేల మంది రాంచీకి తరలివచ్చారు. आसानी से योग को अपने जीवन में अपनाने के लिए चिकित्सा देखभाल पर खर्च होने वाले करोड़ों रुपए बचा भी जा सकते हैं. आदरणीय इसका अभ्यास करना आसान हो जाएगा और पूरे देश में लोगों के लिए इसका अभ्यास निश्चित तौर से मिलेगा. योग को बड़ी संख्या में लोगों तक ले जाने के लिए हमें अब और अधिक योग प्रशिक्षकों की आवश्यकता है. बोर्ड का कार्यक्रम अनिवार्य रूप से ప్రమాణం కి ఏక్ స్వేచ్ఛిక యోజన హై. పిల్లల నుంచి వృద్ధుల వరకు, స్టూడెంట్స్ నుంచి టీచర్స్ వరకు, అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు, వార్డ్ మెంబర్ నుంచి ప్రెసిడెంట్ వరకు, ఇలా ఇండియా నుంచి ప్రపంచం నలుమూలలంతా ఒకటే మంత్రం యోగా. మానసిక సమస్యలకు పరిష్కార మార్గం, శారీరక రుగ్మతులకు సొల్యూషన్ యోగా, ఆధ్యాత్మిక అనుభూతికి ఆలవాలం యోగా, టెక్నాలజీలేవి పుట్టకముందే పుట్టిన యోగా. 5వ సారి ప్రపంచ యోగా డే ఉత్సవాలు ఇండియాలో ఘనంగా జరిగాయి. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచమంతా ఉత్సాహంగా జరుపుకున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేనంత ఉత్సుకత ఏడాది కనిపిస్తోంది. ప్రత్యేకంగా యోగాకు రోజు కేటాయించడం, ఐక్యరాజ్యం దీన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించడంతో యోగా డేను ప్రపంచమంతా ఉత్సాహంగా జరుపుకున్నారు. హమారే దేశ్ మే హి నహీ బల్కి పూరే విశ్వ మే ఏక్ ప్రముఖ్ కార్యక్రమ్ బన్ గయా హై. యా సభీ భారతీయోం కే లియే గర్వ్ కీ బాత్ హై. సర్కార్ నే హమారే దేశ్ కే లోగోం కే బీచ్ योग को बढ़ावा देने के लिए कई योजनाएं शुरू की है. बाद आसानी से योग को अपने जीवन में अपनाने के लिए चिकित्सा देखभाल पर खर्च होने वाले करोड़ों रुपए बचा भी जा सकते हैं. आदरणीय इसका अभ्यास करना आसान हो जाएगा. ఒకప్పుడు భారత్ నుంచి అడుగులు ప్రారంభించి ఇప్పుడు దశ దిశలో వ్యాపించిన యోగాని మళ్ళీ ఇండియానే బ్రాండింగ్ చేయడం ఈ యోగా డే స్పెషల్. మారుతున్న పరిస్థితులకు తగినట్లు మానసిక శారీరక ఒత్తిడిని జయించలేక సతమతమవుతోంది ప్రపంచం. ఉగ్రవాదం, తీవ్రవాదం, దోపిడీలు, దొంగతనాలు పెచ్చిమీరి క్రైమ్ వరల్డ్గా మారుతుంది. వీటన్నింటి నుంచి ప్రపంచాన్ని రక్షించగల శక్తి అణుబాంబులకు లేదు, ఒక యోగాకి మాత్రమే ఉందన్న నమ్మకంతో యోగాని విశ్వవ్యాప్తం చేసేందుకు బాధ్యతను భుజానికెత్తుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిపాదించారు. దీన్ని యుఎన్ఓ కూడా వెంటనే ఆమోదించింది. సంవత్సరంలోని 365 రోజుల్లో అత్యంత ఎక్కువ పగటి సమయం ఉండే జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని తీర్మానించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రతి ఒక్కరూ అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. అభి కీ గయీ హై ఇటలీ కీ సుశ్రీ ఎంటోనియటా రోజీ హై. ఏక్ చునౌతీ బన్ చుకా హై. భారత్ మే తో బీతే 2.5 దశకో మే హార్ట్ సే జుడీ బిమారియో మే కై గుణా బఢోత్తరీ హుయీ హై. దుఃఖద్ బాత్ యే హై कि बहुत ही कम उम्र के युवाओं में भी हार्ट की समस्या अब बढ़ रही है. ऐसे में हार्ट केयर अवेयरनेस के साथ साथ योग को भी प्रिवेंशन और ट्रीटमेंट का अहम हिस्सा बनाना जरूरी है. मैं यहां के स्थानीय योग आश्रमों से भी आग्रह करूंगा कि योग के प्रसार में और आगे बढ़ें. चाहे देवघर का रिखियापीठ योग आश्रम हो, रांची का योगदास सत्संग सखा मठ या अन्य संस्थान, वो भी इस वर्ष हार्ट केयर अवेयरनेस को थीम बनाकर आयोजन करें. और साथियों, जब उत्तम स्वास्थ्य होता है तो जीवन की नई ऊंचाइयों को पाने का एक जज्बा भी होता है. थके हुए शरीर से, टूटे हुए मन से न सपने सजाए जा सकते हैं, न अरमानों को साकार किया जा सकता है. जब हम आज पूरे विश्व के लिए
ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.